ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో సరదా, సరదా నువ్వు చెప్పినట్టే ఈ ఇంటికి వచ్చేసాను. మంచిది సరదా, నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ నా అవసరం ఉంది అన్నావు, కానీ నా అవసరం ఏం కనిపించట్లేదు. నువ్వు చెప్పావనే నీ మాట కాదనలేక వచ్చాను. నువ్వు ఉండమంటే ఉంటాను, కానీ నేను నిన్ను వదలలేను. కనీసం నీ ఆలోచనల్లో అయినా నన్నుండని సరదా, ప్లీజ్. సరదా. హలో అమ్మా, 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 అమ్మా. హలో సరదా, సరదా పూరి నీకేమైంది? హలో పూర్ణి, 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 ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఆ హిందూ ఎలా మాట్లాడిందో తెలుసా? ఏమైందమ్మా? తన పెళ్లి పత్రికలు ఇస్తూ ఉంచుకున్న వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వవు. వాళ్ళ పెళ్లి పత్రికల్లో తండ్రిగా ఎవరి పేరు రాస్తారంది. నీకు పెళ్ళుండదు, మీ అమ్మలాగే నువ్వు కూడా ఎవరు ఒక్కలు. అలా ఎలా మాట్లాడుద్దమ్మా? ఆయన కట్టిన దాళి నీ మెళ్ళో ఉంది. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళారు, కానీ ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చాడా? అదెందుకు ఆలోచించరు? ఎందుకమ్మా ఉంచుకున్న దాని కూతురివి అంటూ పదే పదే మమ్మల్ని మాటలతో వేధిస్తున్నారు? మేమేం తప్పు చేశాం? ఇంతకంటే చంపేయచ్చు కదమ్మా. నా కడుపున పుట్టడం మీరు చేసిన తప్పమ్మా. అందుకు మీరు ఇంకా ఎన్ని బాధలు పడాలో, ఎన్ని అవమానాలు పడాలో. భగవంతుడా, ఎందుకయ్యా నా తలరాతకి నా బిడ్డల్ని బాధ పెడుతున్నావు? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.